ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. వచ్చిన పెద్దలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు, అలాగే రాజ్ కందుకూరి గారికి, మిగతా అందరికి కూడా శుభాభివందనాలు. సాయి డెఫినెట్గా వాడైన సినిమాని బాగా తీశాడని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడే ట్రైలర్ కూడా చూసాము, అట్లాగే సాంగ్స్ కూడా విన్నాము. శ్యామ్ మ్యూజిక్, కిరణ్ మ్యూజిక్, శ్యామ్ రాశాడా? ఓకే, కిరణ్ నువ్వు మ్యూజిక్, మ్యూజిక్ బాగుంది. శ్యామ్ డెఫినెట్గా మంచి పాటలు రాస్తాడు. అయితే ఏ సినిమాకైనా హుకింగ్ పాయింట్ అనేది కావాలి. అయితే టైటిల్లో కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే డెఫినెట్గా ఆ సినిమా మీద ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది, సినిమా చూడాలని ఒక ఆసక్తి కలుగుతుంది ప్రేక్షకుల్లో. వాడేనా అనే టైటిల్ బాగుంది. వాడేనా అనేది మనం చాలా సందర్భాల్లో అబ్బా వాడా అంటాం, అంటే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. వాడేనా అనే దాంట్లో ఓ వాడు ఏం చేసి ఉంటాడు, వాడు మంచోడా చెడ్డోడా, దుర్మార్గుడా లేకుంటే హెల్ప్ చేస్తాడా అనేది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనేది టైటిల్లో ఉంది. సో డెఫినెట్గా వాడేనా అనే టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి ప్రేక్షకుడు కూడా ఈ ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ ప్రోమోస్ అన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ఇది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనుకొని ఈ సినిమాకి మార్నింగ్ షోకి వెళ్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు సాటిస్ఫై అవుతారని నమ్ముతున్నాను నేను. సో ఈ నన్ను పిలిచినందుకు, అట్లాగే ఈ టీం అందరికీ, అట్లాగే మణిలాల్ గారికి. మణిలాల్ గారు చూస్తే పాపం మచ్చి అనేది ఇంటి పేరండి, మీది ఇంటి పేరా? ఇంటి పేరా మచ్చి అనేది? తమిళ్లో మచ్చి అంటే మరదలు అని అర్థం. అదే, సూపర్ అయితే ఎప్పుడన్నా వాడుకోవచ్చు మిమ్మల్ని. అట్లాగే అజయ్ ఘోష్ గారు, మీకు అర్థమైంది, ఆయన బాడీలో ఘోష్ ఉంటుంది, యాక్టింగ్లో జోష్ ఉంటుంది. సో ఈ పక్కన పెడితే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అద్భుతమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే ఒక హిస్టరీ ఉన్న, ఒక చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది మందిలో అజయ్ గారు ఒకరు. సో మాకు గతంలో కూడా పరిచయం ఉంది, వాళ్ళ ఫ్యామిలీతో పరిచయాలు ఉన్నాయి. సో ఈ సినిమాలో వారు భాగస్వామ్యం అవ్వటం నిజంగా కూడా నాకు ఆనందంగా ఉంది. అట్లాగే ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి అందరికి కూడా ఇది మంచి విజయం సాధించి మంచి పేరు తీసుకోవాలని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాడిన టైటిల్ డెఫినెట్గా క్యాచీగా ఉంది. తర్వాత ఈ విష్ అందరూ అనుకోవాలి, ఈ మధ్య సైలెంట్గా వచ్చి పెద్ద హిట్ కొట్టింది వాడేనా అనుకోవాలి, అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సాయి సునీల్ చేశాడని, మంచి జస్టిస్ చేశాడని అనుకుంటున్నాను. ఇట్స్ ఎ థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది జానర్ చూస్తే. అలాగే నిర్మాతలను అభినందిస్తున్నాను, ఒక
దర్శకుడిని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు నిర్మాత సేఫ్గా ఉండాలని కోరుకుంటారు ఫస్ట్. నేను ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. వారానికి 8-6 సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో ప్రతి నిర్మాత కూడా సేఫ్ అవ్వాలి కనీసం. అది నేను జెన్యున్గా విష్ చేస్తాను. అలాగే ఇవాళ మ్యాన్ ఆఫ్ ద డే ఆర్ బాయ్ ఆఫ్ ద డే ఐ థింక్ కిరణ్ వెన్నా, ఒక కొత్త మ్యూజిక్ దర్శకుడు. ట్యూన్స్ బాగున్నాయి, 5 పాటలు విన్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా చేసినట్టున్నాడు, ట్రైలర్లో కనిపిస్తోంది. విజ్ ది హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అలాగే ఇందులో అందరూ పెద్దలు ఉన్నారు, అజయ్ ఘోష్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన అందరూ, ఇందాక శంకర్ గారు చెప్పినట్టుగా ఒక మూల కథకు ఒక మూల పాయింట్, కీలకమైన పాయింట్ ఉండాలి సినిమాకి. అది ఒక దర్శకుడుగా ఆయన చెప్పిన మంచి అబ్జర్వేషన్ పాయింట్ అది. అది ఉందని అనుకుంటున్నాను ఇందులో. అది ఉంటే సక్సెస్కి మంత్రం వచ్చినట్టే. అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ, సోదరుడు టీఎన్ఆర్కి అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఫల్ వాడి కొత్త ఒక కొత్త హీరోతో కమర్షియల్ మాస్ సినిమా తీయడం అనేది నిజంగా రిస్కీ డిసిషన్. అది నిజంగా రిస్క్ డిసిషన్ తీసుకున్నందుకు ప్రొడ్యూసర్ని అభినందిస్తూ సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. అండ్ ఆ డైరెక్టర్, ఈ టీం ఎవరు నాకు పరిచయం లేదండి. అసలు డైరెక్టర్ కూడా నాకు ఎవరు పరిచయం లేదు. ఒకసారి ఇప్పుడు టీజర్ లాంచ్, ఐ థింక్ టీజర్ లాంచ్ అయినా, టీజర్ లాంచ్ అప్పుడు వచ్చారు చేయమని, కానీ నాకు ఇప్పుడు కుదరలేదు. ఇంకా వరుసగా ఫోన్లు చేస్తున్నాడు చేస్తున్నాను, ఇంకా ఆయన ఫోన్లు ఎలా ఉంటే మొత్తం నన్ను ఒక హరాజ్మెంట్ కిందకి వచ్చేసింది. వస్తావా రావాలి, చిన్న సినిమాలు ప్రోత్సహిస్తారా మీరు ఏంటని. ఇంకెక్కడ కార్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు యాసిడ్ పోస్తాడని భయపడి వచ్చాను. డెఫినెట్గా మంచి ట్రైలర్ బాగుందండి, ఆల్ ద బెస్ట్. చిన్న సినిమాల్ని ప్రోత్సహించడంలో ముందుండే శంకరన్నకి, అలాగే రాజకందుగురి గారికి, మంచి విశ్లేషకులు పాత్రికేయులు టిఎన్ఆర్ గారికి, అలాగే దర్శకులు టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పిల్లోడు నన్ను పిలిచి వేషం అని అడిగినప్పుడు వేషం చేస్తారంటే నాకు అర్థం కాలే. ఆ పిల్లోడు చెప్పేటప్పుడు కూడా చెప్పింది చెప్పినట్టు తీస్తావు అని అడిగాను. సార్ నన్ను చూడండి సార్ అన్నాడు. సరే కానీ అని లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఏదో పర్లేదు, బాగానే తీసాడు అనిపించింది. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఆ స్థాయికి మాత్రం కొంచెం మించే తీశాడు. మంచి కథ అండి, మంచి కథ, ఇంట్రెస్ట్గా ఉంటుంది. పోతే ముఖ్యంగా ఏంటంటే ఆయన ఉన్నాడు, ఆయన పాపం తెలుగు రాదు, ఈయన కొడుకే హీరో, ఈయన కొడుకే హీరో, పెద్ద కొడుకు ఆయన. కోడలు అక్కడ ఉంటుంది సార్. ఒక మాట, ప్రతి షూటింగ్ రోజున 3:30-4 గంటలకల్లా భార్య భర్త టేబుల్ వేసి కూర్చుంటారు. ఈయన సంతకాలు పెట్టించుకోవడం, ఆమె డబ్బులు ఇవ్వటం. సర్ది డబ్బులు ఏది ఉండకూడదు. అంటే నాకు ఈరోజు బాకీ అండి, నిన్న షూటింగ్ బాకీ, రేపు రావాలా లేదు, ఏ రోజు ఆ రోజు డబ్బులు. ఎవరికైనా ఆర్టిస్టులకైనా సరే, టెక్నీషియన్స్ కానీ ఎవరికైనా సరే, నేను వస్తుంటే డ్రైవర్ అంటున్నాడు అనా, ఇట్లాంటి రోడ్లు కొంచెం ఉంటే బాగుంటుందన్నా, ఈ సినిమా ఆడాలన్నా అని అన్నాడు. బల్లి నమ్మారు తెలిసిన ఆ పిల్లోడిని నమ్మి, ఎంత ఈయన ఏమైనా రైతు, డబ్బులు కావాల్సినప్పుడల్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన పంటను ఏదో అమ్ముకొని రావడం, డబ్బులు తీసుకొచ్చి కొడుకు ఇవ్వడం. సో పాపం కొడుకుని ఏమన్నా హీరో, అతనికి ఏమైనా ఇంట్రెస్ట్, ఈయన ఏమైనా పెద్ద రైతు అక్కడ ఏంది, ఇది సరే ఏదో పిలకాయలు. నేను అడిగా ఏంది ఇది అసలు ఎవరం, అసలు డబ్బులు తీసుకొచ్చి ఇట్లా పెడుతున్నావు, పిలకాయలు ఏమైనా ఇటు చేస్తున్నారంటే వాళ్ళ కోసమే కదా, కానీ ఏదో అయితే మంచిది, ఫ్యూచర్ ఉంటే మంచిదే వాళ్ళకి, నా కష్టం పడకుండా ఉంటారని అడిగిన. ఎని హ్యావ్ మీ అందరి మంచి మనసుతో ఆశీర్వదిస్తే సినిమా కంటెంట్ బాగుంది, దయచేసి అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీడియా మిత్రులందరికీ కూడా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ. శంకర్ గారికి, రాజన్నకి, టిఎన్ఆర్ గారికి, అజయ్ ఘోష్ గారికి, లోబు గారికి, మా బ్రదర్ కాశర్ల శ్యామ్ గారికి, దర్శకులు తమ్ముడు సాయి నిమ్మల గారికి, రైటర్ భీమేశ్వరి గారికి, నాకు ఈ సినిమాలు అందరూ తెలుసు, ప్రొడ్యూసర్ మణిలాల్ గారికి, ధ్రువ్ గారికి, తమ్ముడు శివుకి, కొరియోగ్రాఫర్ ఆర్కేకి, వినోద్ ఆర్టిస్ట్కి, సూర్యకి, మిగతా అందరు టెక్నీషియన్స్కి, మ్యూజిక్ డైరెక్టర్ కిరణ్ వెన్నా గారికి, నేహా దేశ్పాండే గారికి, అందరికీ నమస్కారం. సాయినిమ్మల ఫ్యూచర్లో ఇండస్ట్రీలో ఒక పెద్ద స్క్రీన్ ప్లే డైరెక్టర్
అవుతాడు. స్క్రీన్ ప్లే చేయడంలో సాయి తర్వాత ఎవరైనా అనుకుంటున్నా ఈ మధ్య కాలంలో చూసిన స్క్రీన్ ప్లేస్లో. దీన్ని 1.5 ఇయర్ బ్యాక్ నేను ఈ సినిమాకి క్లాప్ కొట్టిన చనువనాలు ఆ రిలేషన్ అనాలు తెలియదు. సాయి దగ్గర మాత్రం చాలా టాలెంట్ ఉంది. అతన్ని నమ్మి మణిలాల్ గారు మహారాష్ట్ర నుంచి వచ్చి ఇన్ని పైసలు ఈయన మీద పెట్టి ఇంత ఎంకరేజ్ చేసినందుకు ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి చాలా 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 కృతజ్ఞతలు. సాబ్ ఆప్ నీ దూర్ సే ఆకే హమారే భాయి కో ఇతనా ఎంకరేజ్ కియే బహుత్ బహుత్ ధన్యవాద్. ఆప్ జైసే ప్రొడ్యూసర్స్ ఔర్ హమారే ఇండస్ట్రీ కో ఆనా, ఆప్ లోగోం కా సపోర్ట్ హమ్ లోగోం కో చాయియే. ఆర్ ధ్రువజీ ఆప్కా భీ బహుత్ సపోర్ట్ హై హమారే సాయి కే ఊపర్, బహుత్ బహుత్ ధన్యవాద్ ఆప్కో భీ. ఇక మిగతా విషయానికి వస్తే ఇలాంటి నేను చిన్న సినిమా అనే పదం ఎప్పుడు వాడను. సినిమా ఎప్పుడు ఒకటే సినిమా ఉంటుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే భేదాలు ఉంటాయి. దయచేసి పాత్రికేయ మిత్రులు సోదరులకి అన్నలకి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి సినిమాలను ఎంకరేజ్ చేసి మిగతా సినిమా అన్నిట్లతోని పోటీగా దీన్ని కూడా ప్రచురింపజేస్తే మా తమ్ముడు సాయి కొంచెం బయటపడతాడు, ప్రొడ్యూసర్లు బయటపడతారు, మీ అందరి ఆశీస్సులు ఇట్లాంటి సినిమాలకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరున పాత్రికేయ సోదరులకు అందరికీ పాదాభివాదం అండి. మాకు ఆడియన్స్కి మధ్యలో వారధిగా నిలుస్తూ మమ్మల్ని ఆడియన్స్కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే అతిథులు విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలండి. ఎంతో అసలు యాక్చువల్గా బిజీ ఉన్నానని చాలా చెప్పారు, అయినా కానీ మా కోసం ఈరోజు ఆడియో లాంచ్కి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. యాక్చువల్గా నాకు డైరెక్టర్ గారికి చాలా దగ్గర సంబంధం అండి. ఎంత అంటే ఎంత క్లోజ్ అంటే మేమిద్దరం డే అండ్ నైట్ సినిమా గురించే మాట్లాడుకునేంత క్లోజ్నెస్ అన్నమాట. సో నన్ను నమ్మి సంగీతం చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు తెలిసి నేను 100% ఇచ్చాను అనుకుంటున్నాను, కాకపోతే అది డైరెక్టర్ గారు ఇప్పుడు మాట్లాడతారు దాని గురించి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా ప్రొడ్యూసర్స్ గారు చాలా చాలా ఎంకరేజ్మెంట్ అండి. నేను ఎంత అసలు నాకు ఇంత ఫ్రీడమ్ ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే నాది ఫస్ట్ మూవీ అండి, నా డెబ్యూ ఫిలిం. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇంత ఎంకరేజ్మెంట్ ఇంత సపోర్ట్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఎప్పుడు ఇలాగే నాకు అవకాశాలు ఇస్తున్నారని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రాసుకున్న కథల గురించి కానీ మిగతా డైలాగ్స్ గురించి కానీ పాటల గురించి కానీ మంచి అర్థవంతమైన చర్చలు జరిపేవాడు. అట్లాగే ఈ చిత్రాన్ని కూడా ఎంతో కష్టపడి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి అనుక్షణం సినిమా గురించి ఆలోచిస్తూ ఆ సినిమా తను పడ్డ కష్టాన్ని తెర మీద తీసుకురావడానికి ఒక చిత్రకారుడు కుంచె పట్టుకొని ఎంత అయితే తపన పడతాడో, ఒక రచయిత కలం పట్టుకొని ఎంత తపన పడతాడో, రచయితగా దర్శకుడిగా స్క్రీన్ ప్లే రచయితగా ఒక పాటల రచయితగా అట్లాగే ఒక సాంగ్కి కొరియోగ్రాఫర్గా కూడా అన్ని రకాలుగా కష్టపడి అన్నిట్లో నాకు ప్రవేశం ఉందని చూపించుకోవడానికి కాదు, తను అనుకున్న దాన్ని తెర మీద కరెక్ట్గా చూపించడానికి అన్ని రంగాల్లో కష్టపడ్డాడు. తనకి ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని తనని నమ్మి కుమారుని ప్రమోట్ చేసుకుంటూ అట్లాగే ఒక కొత్త దర్శకుని ప్రతిభను వెలికి తీసుకురావడానికి సపోర్ట్గా నిలిచిన నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే కిరణ్ వెన్న మంచి టాలెంట్ ఉన్న యువ సంగీత దర్శకుడు, అద్భుతమైన ట్యూన్లు ఇచ్చాడు. అట్లాగే ఆర్ఆర్ కూడా అంతే అందంగా చేశాడు. సినిమాని ఇంకొక మెట్టుపైకి ఎక్కించడానికి ఎలివేట్ చేయడానికి తన ఆర్ఆర్ కూడా ఉపయోగపడుతుంది. నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేహ గారితో ఇంతకుముందు ది బెల్స్ అనే ఒక చిత్రానికి పనిచేయడం జరిగింది. ఈ సినిమా కూడా పనిచేయడం సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద సాంగ్ songs and everything audio launch. Kiran has given beautiful songs, and least I can say is about Sai Sunil. From starting one to date till date he has done lots of hard work. I think so 90% of this credit or 95% of the credit goes to Sai Sunil for this movie. And also I would like to thank all the Kiran Venna, choreographer RK sir, thank you. It's a beautiful songs and beautiful choreographed. So I would like to just wish and hope that all the people will like our movie
and give the support to the movie. We are making like low budget movies. We need support from all the guests and all the people so that we can make lots of movies and entertain you forever. Thank you. ఆ ట్రైలర్ చూశాక సాంగ్స్ చూశాక ఎక్సైట్మెంట్ ఎంత పెరిగిందో నేనేం మాట్లాడాలి యాక్చువల్లీ మర్చిపోయాను. సో బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి, మీకు మీరు ఇక్కడ వచ్చారు అందుకని ఈ మూవీకి ఇంకా గ్లో వచ్చింది. అండ్ మీకు ఒక మాట చెప్పాలంటే, మీరు చూశారు సాంగ్ శృతిని చూసా, అది మేము యాక్చువల్లీ చాలా యూనో ట్రెక్కింగ్ చేసి అడ్వెంచర్ చేసి ఒక కొండ పైన వెళ్ళి అది షూట్ చేసినాం. It has come really very beautiful and మీ అందరికీ ఎవరు చూస్తున్నారు మా ఫేస్బుక్ పేజ్ పైన వెళ్ళండి, ఇంకా జస్ట్ రైట్ రివ్యూస్ మీకు ఎలా అనిపించింది అండ్ రైట్ అస్ సంథింగ్ అబౌట్ ద ట్రైలర్ సాంగ్ అండ్ ఆల్ అండ్ వీఆర్ వెయిటింగ్ టు లాంచ్ ద మూవీ ఫర్ యూ. థ్యాంక్ యూ. పాత్రికే మిత్రులకు, ముఖ్యంగా నన్ను కానీ నా తల్లిదండ్రులకు, ఈ స్టేజ్ మీద ఉన్న కారణమైన నా శ్రీవిలాస్లకు, స్నేహితులకు, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఎన్ శంకర్ సార్ గారికి, రాజకన్నపూర్ సార్ గారికి, టిఎన్ఆర్ గారికి, అదేవిధంగా అనురూప అన్న, అజయ్ గారు సార్ గారికి, అందరికీ ఈ పేరు పెట్టిన ధన్యవాదాలండి. ఎన్ శంకర్ సార్ని ఎందుకు ఎస్పెషల్ నేను ఇన్వైట్ చేశానంటే, ఆయన అంటే నాకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ చిన్న ఈవెంట్లో కలిశానండి నేను. ఆయన ఒక్క ఆయన నాకు గుర్తుందో లేదో, ఆయన ఒక 5 మినిట్స్ నాతో మాట్లాడాడు. చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది, ఇన్స్పిరేషన్గా అనిపించి ఆయన ఎప్పుడు ఏదో నాకు నీ సినిమా చేస్తే ఖచ్చితంగా ఎన్ శంకర్ సార్ని నా ఆడియో లాంచ్కి ఇన్వైట్ చేయాలి, ఖచ్చితంగా ఆయనతో నేను సీడీ లాంచ్ చేయించుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఆయన పిలిచాను నేను, జరిగింది. థ్యాంక్ యూ సార్. అది రాజకన్న గురు సార్ టీజర్ లాంచ్ చేశాడు, ఎట్ ఏ టైం ట్రైలర్ కూడా ఉంది లాంచ్ చేసుకుంటే. పెళ్లి చూపులు అనే సినిమా నేను ఒక 22 సార్లు చూశానండి. ఒక చిన్న సినిమా ఇంత ట్రెండ్ సెట్టరు, ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేసి ఇండస్ట్రీని కొత్త డైరెక్టర్ ఎంకరేజ్ చేసిన రాజకన్నపూర్ సార్కి ఐట్ సార్ మీకు ధన్యవాదాలు. అదేవిధంగా టిఎన్ఆర్ సార్ నేను ఎందుకు టార్చర్ పెట్టానంటే, ఎస్పెషల్ ఏంటంటే ఆయన ఇంటర్వ్యూలు ఎంత ఫోకస్గా ఉంటాయంటే, ఒక రామ్ గోపాల్ వర్మ సినిమా చూసినప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాము, ఆయన ఇంటర్వ్యూ చూసినప్పుడు 2 అవర్స్ అయినా బోర్ కొట్టదు, హిప్నటైజ్ చేస్తారు ఆ ఇంటర్వ్యూలోకి. అలా నేను ఆయన కొన్ని 100 ఇంటర్వ్యూలు రిపీటెడ్గా చూశాను. ఆయన నాకు ఏంటంటే ఒక వ్యసనంలాగా తయారయ్యాడు, అందుకే నేను ఆయనను ఖచ్చితంగా ఆడియో లాంచ్కి ఇన్వైట్ చేసి ఒక సాంగ్ లాంచ్ చేయించుకోవాలనుకున్నాను. అందుకే సారీ సార్ మీరు ఇబ్బంది పెట్టినాను. అదేవిధంగా అపురూపంగా నాకు అన్న లాంటివాడు చాలా ఇష్టమైన వ్యక్తి, ఎప్పుడు బ్రదర్ లాగా నాకు ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే అజయ్ గేష్ గారు, ఆయన ఎట్లా అంటే ఆయనది స్టేట్ ఫార్వర్డ్ మెంటాలిటీ, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడు. ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ, మా పెద్దన్న కూడా కమ్యూనిస్ట్ పార్టీ సార్. స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడే మెంటాలిటీ. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే తను తిడుతున్నట్టు అనిపిస్తుంది, కాకుండా అందులో చాలా సున్నితత్వమైన భావోద్వేగం ఉంటుంది, అది అర్థం చేసుకున్న వాళ్ళు తెలుస్తుంది. అజయ్ గేష్ గారు చాలా ఇందులో వన్ ఆఫ్ ద లీడ్ రోల్ అండి, వెరీ ఇంపార్టెంట్. సెకండ్ హాఫ్ మొత్తం ఎంత ఎగ్జైట్మెంట్ అవుతారో అజయ్ ఘోష్ గారిని. నిజంగా ఇంతవరకు అజయ్ ఘోష్ గారు చేసిన సినిమాలల్లో ఇలాంటి క్యారెక్టర్ మీరు చూసుకుంటారు. నేను దానికి నేను డెఫినెట్లీ అజయ్ ఘోష్ గారు సినిమా చూడలేదు. ఆయన అంటే మేబీ ఆయనకు ఒక 10-20% ఏదో చేసాలి అని అనిపించవచ్చు. సినిమా చూసిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. అదేవిధంగా లోబో అన్న, మై బ్రదర్, మై వెల్ విషర్, కాసర్ల శ్యామన్న, అన్నతోని అన్నగారు అన్నట్టు 4-5 ఇయర్స్ నుంచి నా జర్నీ అండి. చెప్పలేను, అది చాలా క్లోజ్, ఒక బ్రదర్ లాగా నాకు, ఇండస్ట్రీలో సొంత అన్నలాగా అయినా ఎప్పటినుంచో జర్నీ. కాకుండా ఈ సినిమాలో నేను యాక్చువల్లీ నాకు ఒక పెన్తో బాగా, నేను కథ రాసుకున్నప్పుడే ఏమైనా స్క్రీన్ పే రాసుకున్నప్పుడే సాంగ్స్ రాయడం నాకు అలవాటు అండి. ఈ సినిమా 4 సాంగ్స్ నేనే రాశాను, కొరియోగ్రఫీ చేశాను, ఫైట్ కంపోజింగ్ కూడా మటర్ సన్ నేనే చేశాను, యాక్షన్ సీక్వెన్స్లు కూడా నేనే చేశాను. అంటే ఏంటంటే అంటే నేనేంటంటే నాకు అది ప్యాషన్, అది ఒక వ్యసనం అట్లా అయిపోయింది. సారీ అన్న, ఈ సినిమాకి ఒకటే సాంగ్ రాశారు, ఏమనుకోకండి. నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా మీతోనే చాలా ఎక్కువ సాంగ్ రాపిస్తాను. అదేవిధంగా మా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ భీమేశ్వరాచారి గారు, రైటర్ చాలా కష్టపడ్డాడు సొంత బ్రదర్ లాగా. థ్యాంక్ యూ అన్న, చాలా కష్టపడ్డు ఈ సినిమాకి. అదేవిధంగా ఫైట్ మాస్టర్ రవి మాస్టర్, కొరియోగ్రాఫర్ ఆర్కే మాస్టర్,
ఒక సాంగ్ నేనే కొరియోగ్రాఫ్ చేశాను సారీ మాస్టర్. అదేవిధంగా డిఎస్ వెంకటరాజు గారు రాలేదు, మమ్మల్ని మోసం చేశారు. చాలా కష్టపడ్డాడు వెంకటరాజు గారు. ఆయన ఎంత కష్టపడ్డా అంటే, మీరు సినిమా చూసినప్పుడు ఇందులో చాలా టూన్స్ ఉంటాయండి, అంటే టెక్నికల్గా నేను ఎవరి దగ్గర పనిచేయలేదు. ఒక చిన్న విషయం చెప్పి నేను మళ్ళీ స్పీచ్లోకి వెళ్తాను. ఏంటంటే నేను ఎవరి దగ్గర పనిచేయలేదండి, బేసికల్ నేను రైటర్ని. నేను ఎవరి దగ్గర పనిచేయలేదు. చాలామంది నన్ను అడిగారు ఎవరి దగ్గర చేశారు ఎవరి దగ్గర చేశామంటే, అంటే నాకు చేయలేదు కానీ అన్నీ తెలుసుకున్న తర్వాతనే డైరెక్షన్ చేశాను. అది ఎక్కడ నేర్చుకున్నాను, ఈ 6-7 ఇయర్స్లో చాలామంది పెన్శంకర్ సార్ గారి సినిమాలు చూసి, రాజకంద్ గురు సార్ సినిమాలు చూసి, టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలు చూసి, అప్రూవ్ అన్న గైడెన్స్ చూసి, అజయ్ ఘోష్ గారు మోటివేషన్ చూసి, అందరు నా టెక్నీషియన్ సపోర్ట్. నా టెక్నీషియన్ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అదేవిధంగా నా సినిమా పనిచేసిన కొరియోగ్రాఫర్స్, సాంకేతిక నిపుణులు, ఎడిటర్ ఉద్దవ్ గారు చాలా అద్భుతంగా చేశారండి కట్టింగ్. అదేవిధంగా ఆర్ఆర్ రాజేష్ చేశాడు ఈ సినిమాకి. ఆర్ఆర్ మెయిన్ ఎస్సెట్ ఈ సినిమాకి, చాలా చాలా కష్టపడ్డాడు. అదేవిధంగా లాస్ట్ అండ్ ఈ సినిమా ఈ ఆడియో లాంచ్కు మెయిన్ ఇంపార్టెంట్ మ్యూజిరేటర్, ఆయన నాతో 7-8 ఇయర్స్ నుంచి నాతో తిరుగుతున్నాడు. యాక్చువల్లీ నేను ఈ సినిమాకి అసలు అవకాశం ఇవ్వపోతున్నామో, యాక్చువల్లీ ఫస్ట్ వేరే మ్యూజిరేటర్ని అనుకున్నాము. కాకుంటే ఏంటంటే నేనే పట్టుబడి రొడ్డుతో నొప్పించి మరి పెట్టాను. అంటే అందరు అంటారు కొత్త మ్యూజిరేటరు, కొత్త ఫైట్ మాస్టరు, కొత్త కొరియోగ్రాఫరు, కొత్త హీరో, కొత్త హీరోయిన్. ఇది నాకేం అర్థం కావట్లేదు. సినిమాలో విషయం ఉంటే హిట్ అవుతుందని ఆల్రెడీ పెళ్లి చూపులు చెప్పింది, పెళ్లి చూపులు ఆల్రెడీ చెప్పింది, అర్జున్ రెడ్డి సినిమా చెప్పింది, చాలా సినిమాలు చెప్పాయి. నేను ఒకటే అంటాను, నేను అనేది ఏంటంటే కొత్త హీరో కొత్త మ్యూజిరేటర్ కాదు, సినిమాలో విషయం ఉందా లేదా కంటెంట్లో విషయం ఉందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది నేను అంటున్నాను. అదేవిధంగా మ్యూజిరేటర్ గారు నాతో 7 ఇయర్స్ జర్నీ చేశాడండి. ఈ సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ ఒక్కో తీరే చేయించుకున్నాను. ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది, ఒకటి ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఒకటి అజయ్ ఘోష్ సార్ మీద ఈ సిచ్యువేషన్ సాంగ్ ఉంటుంది. అది నేను వీడియో ప్లే చేయలేదు ఎందుకంటే సస్పెన్స్. అది నేను రిలీజ్కు ముందు 2 డేస్ ముందు రిలీజ్ చేస్తాను. అజయ్ ఘోష్ గారు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు దానికి. అదేవిధంగా శృతిని చూసే సాంగ్ ఒకటి ఉంటుంది, అది ఒక చాలా మెలోడీ, ఇప్పుడు హిట్ అయింది ఆల్రెడీ, చాలా అందరూ ఫోన్ చేస్తున్నారు ఆ సాంగ్ చూసి. చిత్రంగ సాంగ్ కూడా చాలా మెలోడీ, చాలా హిట్ అయింది. థ్యాంక్ యూ అన్న 5 సాంగ్స్ ఇచ్చినందుకు. ఫ్యూచర్లో కూడా కలిసి పనిచేద్దాం ఖచ్చితంగా. ఇదే టాలెంట్ ఉంది, ఖచ్చితంగా కలిసి పనిచేద్దాం. అందరికీ థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా ఈ సినిమాకు నేను ఎవరి దగ్గర పనిచేయలేదన్నారు, కాకుంటే నా దగ్గర పనిచేసిన డైరెక్షన్ ఇప్పుడు అందరి దగ్గర పనిచేశారండి. వాళ్ళ ద్వారా నేర్చుకొని మరీ నేను సినిమా బాగా తీశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మీ అందరికి తెలుసు. ఈరోజు సినిమాలు నడుస్తున్నాయి జనాల వల్లనే. చిన్న సినిమా అంటారు, చిన్న సినిమాలోనే విషయం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక చిన్న ఫ్యామిలీ నుంచి ఎదిగిన దేవుందా, ఇగో ఈ స్టేజ్లో ఉన్నా కారణం జనాలే. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు బాస్, చోటా పిక్చర్ ఇచ్ హైలైట్, ఎటో గాలిలో వెళ్ళిపోతుంది. వీ నీడ్ మీ అందరు బ్లెస్సెస్ కావాలి. సునీల్ అన్న చేసిండి సూపర్, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఐ ఫీల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ. చేసిన ప్రొడ్యూసర్లు అంత ఎక్కువ అండి. ఎందుకు ఎక్కువ అంటుందంటే, నిజంగా చెప్తున్నా, ఈ సినిమా నేను 3 ఇయర్స్ చేశాను, చాలా లేట్ అయింది. పెళ్లి చూపులు కూడా సినిమా కూడా చాలా కష్టాలు పడి చేశాను సార్, సారీ 3 ఇయర్స్ చేశాను. నిజంగా చెప్తున్నా, డే అండ్ నైట్ నిజంగా ఎంత కష్టపడ్డారంటే వాళ్ళు ప్రొడ్యూసర్లు ఎంత కష్టపడ్డారంటే, నాతో పాటు అనుక్షణం డిస్కస్ చేయడం కానీ, స్టోరీ డిస్కషన్ కానీ, కొత్త డైరెక్టరు, చాలామంది ఈయనకి ఎందుకు ఇచ్చారు సినిమా, అసలు ఈ డేవుడు ఎక్కడి నుంచో ముంబై నుంచి వచ్చి దీంతో ఎందుకు సినిమా చేస్తారు, చాలామంది తనకు ఫోన్లు చేసి కానీ తనకు పర్సనల్గా కలిసినప్పుడు చాలామంది చెప్పారట. అలాంటి ఏం పట్టించుకోకుండా నన్ను నమ్మి సినిమా చేసినందుకు నిజం సార్, మీకు హెడ్స్ ఆఫ్, పాదాభివందనం. మీకు ఈ జన్మలో రుణపడి ఉండను, ఎందుకంటే ఈ స్టేజీ ఫస్ట్ సినిమా, నేను ఎక్కడ ఉంటానో నాకు తెలుసు. అది నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సభకు విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ప్రొడ్యూసర్ మణిలాల్ మచ్చి అండ్ డ్రూ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. మై బ్రదర్ సాయి సునీల్ నిమ్మల గారికి ఇంకా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. ఈరోజు హీరో కిరణ్ వెన్నా గారికి చాలా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. నేను ఈ సినిమాకు రైటర్గా పనిచేశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ ఆడియో లాంచ్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మా సినిమా మంచి సక్సెస్ను సాధించి మా అందరినీ మంచి స్టేజ్కి తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే నాకు బ్యాక్ బోన్గా నిలిచిన రమేష్ నాయక్ సార్కి కూడా చాలా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ టు ఆల్.
Subscribe. Keep subscribing. Subscribe. Subscribe. While watching Silly Monks Network.